రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు జరిగాయి. ఇదిగో ఉదాహరణ, ఇది చూడండి. టీచర్స్ అందరూ కూడా వెళ్ళి లైన్లో నుంచుంటే 2-3 గంటలు డిలే చేశారు. మంచి ఇల్లు లేవు, చిన్న పిల్లలతో వచ్చారు. ఇది ఎక్కడంటే విజయనగరం జిల్లా బొబ్బిల్లో. ఉదాహరణ చెప్తున్నాను నేను, ప్రతి జిల్లాలోనూ ఎలా చేశారు చూడు, జనం చూడండి, క్యూలో నుంచున్నారు, వాళ్ళు కూర్చున్నారు. ఇంకేదంటే వాళ్ళు ఇసుకి ఎత్తి వెళ్ళిపోవాలి, ఓటు వేయకూడదు. ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీ చేస్తారు కాబట్టి వాళ్ళు ఓటు వేయకూడదు. ఇదేంటి ఎన్నికలు సక్రమం జరిపించడం? ఎవరిష్టం వాళ్ళది? వాళ్ళు ఓటు వేయకూడదు, ఇసుకెత్తి వెళ్ళిపోవాలా, అబ్జెక్షన్ చేస్తే పోవాలా? ఎంచేదంటే ఇప్పుడు టీచర్స్ కానీ అంగన్వాడీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని 180 మంది డిసైడ్ అయిపోయి ఉన్నారు. అంటే పోలింగ్ అవ్వకూడదు, డిలే చేయాలా అనే ఉద్దేశంతో ఈ ఆర్డీఓ మరి ఎందుకు లొంగారు తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి భయం పడి లొంగిపోయాడా, లేకపోతే దేనికన్నా లొంగిపోయాడా అని అన్నది ఇంకా మరి ఎలక్షన్ కమిషన్ రుజువు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి రాబోయే రేపు జరగబోయే ఎన్నికలు కూడా ఇలా జరిగితే పోలింగ్ బూత్ దగ్గర సరైనటువంటి సౌకర్యాలు లేకపోతే ఎండాకాలం వాళ్ళకి ఇబ్బంది, ముసలి వాళ్ళు వస్తారు బూత్కి, వాళ్ళు సరైన సదుపాయాలు ఉండాలి కదండి. ఒక టెంటో, మంచినీళ్ళు ఏర్పాటో, ఒకవేళ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ముఖం నీరు పడిపోవచ్చు, అక్కడ డాక్టర్ నర్సో కలిసి అట్లీస్ట్ నర్సో పెట్ట పెట్టకపోతే ఎట్లాగండి? ఇవన్నీ కూడా మీనా గారు మంచి అవసరం కాదన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ స్టేట్ ఎన్నికల కమిషన్ కానీ చాలా జాగ్రత్తలు చేస్తున్నారు. కానీ కింద ఆఫీసర్లు మాత్రం ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ పోలేదో, లేదా జగన్మోహన్ రెడ్డికి భయం పడుతున్నారో, లేదా దేనికన్నా లొంగిపోయారో, ఆ విషయం తేలాల. ఇమీడియట్గా ఈ జయరామ్ అనేటువంటి నర్సీపడిన ఆర్డీఓని అక్కడ డ్యూటీ నుంచి తప్పించడమే కాదు, అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను మీకు అందరూ తెలుసు. అంతేకాకుండా 13A డిక్లరేషన్ ఫారంలో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం మాత్రమే చేస్తున్నారు, కానీ సీల్ వేయట్లేదు. ఇదొక పెద్ద నేరం. ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెడితే కింద మోరేయాల, ముద్ర వేయాలి. కానీ ఆర్డీ మా నసిపడిన ఆర్డీ సంతకం పెడితే ఎవరిదైతే సంతకం పెట్టి కింద మోరేయట్లేదు. ఇక్కడ సంతకం పెడితే ఇక్కడ మోరేయాలి కదా, గవర్నమెంట్ మోర్. మరి మోరేయకుండా కాచర్యం కలిగిస్తున్నావు అంటే ఇంటెన్షన్, నీకు వేరే ఇంటెన్షన్ ఉంది. ఇటువంటి ఇంటెన్షన్ ఉన్న ఆర్డీఓని రేపు ఎన్నికల్లో పర్యవేక్షణ చేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుందండి? న్యాయం జరుగుతుందా చెప్పండి ఎన్నికల కమిషన్ గారు? అది ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్ మీరు ఇమీడియట్గా ఇతన్ని మార్చడం, యాక్షన్ తీసుకోవడం జరగాలని మరి ఈ సందర్భంగా వారికి మనం చేస్తున్నాను. అలాగే ఈ ఉద్యోగస్తులు అది గమనించకుండా ఓటు వేసి వచ్చేస్తున్నారు, ఆ ఓటు చల్లకుండా పోతుంది. టిక్ పెట్టమంటాడు ఒకసారి ఏమో మోరీ ఏమంటాడు, స్వస్తిక్ మోర్. ఏది వ్యాలీడు రెండిట్లో? ఎన్నికల కమిషన్ నీకు ఏది పర్మిషన్ ఇచ్చింది? ఆర్డీ అంటాడు ఇష్టం వచ్చి పెట్టి అంటాడు, టిక్ పెడతావా ఓటు వేసేస్తావా వేసామంటాడు. రేపు ఆ ఓట్లన్నీ చల్లకపోతే, అంత దూరం వెళ్ళి కష్టపడి ఓటు వేస్తే చల్లకపోతేనండి? దీంట్లో మాయా ఇది, జగన్మోహన్ రెడ్డి ప్లానా? దీని మీద ఎన్నికల కమిషన్ చేసి న్యాయపరంగా ఎందుకు జరిపించమనండి? తర్వాత గెలుపు పోవడం తర్వాత భగవంతు ప్రజల ఇష్టం. కానీ ప్రజల ఇష్టం వచ్చినట్టు ఓటు వేయకుండా ఆఫ్ చేసే అధికారం ఈ ఆర్డీఓకి ఎవరు ఇచ్చారు అని చెప్పి మీ ద్వారా నేను ప్రశ్నిస్తానండి. అంచేత దయచేసి మీనా గారు మీరు కలుగు చేసుకోండి, అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మీరు ఇమీడియట్గా రంగంలో దిగండి. ఇటువంటి పొరపాట్లు రాష్ట్ర వ్యాప్తంగా జరగకుండా చూడవలసిన బాధ్యత మీనా గారికి కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ విషయం మీ ద్వారా ప్రపంచానికి, రాష్ట్రానికి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంటే నేను నర్సీపట్నం గురించే మాట్లాడలే, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ టీచర్స్ కానీ అంగన్వాడీ ఎంప్లాయీస్ కానీ ఆర్టీసీ డ్రైవర్ స్టాఫ్ కానీ ఇది నేను చెప్పింది గమనించి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకొని మీ ఓటు ధైర్యం చేయండి, వేసే ముందు ఒకటి ఆలోచించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఆలోచించి మరీ ఓటు వేయాలని చెప్పి, తప్పు జరగకుండా చూసుకోవాలని చెప్పి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా మీ ద్వారా మనం చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే విచిత్రం నాకు చూశాను, ఇవాళ ఉదయం చూశాను, ఎన్నికలు సక్రమంగా జరగవని చెప్పి ఒక ఉన్మాది, ఒక రాక్షస స్వభావం ఉన్న వ్యక్తి, మర్డర్ చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశన వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఇదే సన్యాసి మాట్లాడాడని మాట్లాడుతున్నాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఓ సైకో, ఒకసారి పంచాయతీ ఎలక్షన్ ఎలా జరిపించో గుర్తుందా నీకు? ఎవరి చేత నామినేషన్ ఇచ్చావా? నామినేషన్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అడ్డుకొని కుట్టిన సందర్భాలు లేవా? ఎవడన్నా నామినేషన్ ఇల్లు ఇల్లు తగలబెట్టలేదా? ఇంటికి వెళ్ళి దారి చేయలేదా? నీలాంటి రాక్షసుడి నోట ఎన్నికలు సబోగా జరగవేమో అంటాడు. నిన్నెవడు నమ్ముతాడు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను నేను. పార్లమెంట్ ఎందుకు చెప్పలేదు సార్? మీ ప్రెస్ ముందు మాట్లాడతారా, లేదా అమాయకులు జనం ముందు మాట్లాడతారా? ఆ రోజు పార్లమెంట్లో రైల్వే మంత్రి గారు బల్ల గుద్ది చెప్తున్నాడు, తప్పు చెప్తున్నావు మంత్రి గారు, పార్లమెంట్లో తప్పు చెప్తున్నాడు, ఎందుకు అల్లలేకపోయారు? ఈ వై మన రెడ్డి గారు, ఏ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ చేశారు రెడ్డి గారు ఉన్నారు కదా, ఇచ్చేసారు దోపిడీ ద్వారా పెద్ద ద్వారా రెండో వాడు ఏటు, మరి ఎందుకు మాట్లాడలేకపోయాడు అండి? ఎందుకు కాదు, ఎందుకు సమాధానం చెప్పలేకపోయాడు? లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్లో ఏం జరిగింది గుర్తుంది గురుగారు మీకు? లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్లో ఎన్నికల కమిషన్ని అందరు అధికారులు మార్చారు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ సైకో గారికి ఒక రూలు, మాకు ఒక రూల్ అండి, చెప్పండి. చచ్చిపోయే ముందు కూడా ఏదో బతకడం టాబ్లెట్ వేయడానికి ట్రై చేస్తారు కదా, ఏదో మందు ఏదో వేసుకుంటారు కదా బతకాలని. ఆ ఆఖరి ప్రయత్నం ఉన్నాడు పాపం వన్ సైడ్ వై నాట్ 175 అన్నారు, పోరు అడగండి కూడా గట్టిగా గంభీరంగా వై నాట్ 175 అన్నాడు. ఇప్పుడు అడగన్నాడు 175. నాకైతే మాత్రం గర్వంగా ఫీల్ అయ్యానండి. నేను సామాన్యంగా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిని, ఎన్టీ రామారావు గారి దైవాలు ఈ స్థాయికి వచ్చా. 42 సంవత్సరాలు అదే పార్టీలో ఉన్నాను, మీ అందరికీ తెలిసిన విషయం. ఏం చేసి ఎందుకున్నానంటే నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా కోరుకోడు, నువ్వు వస్తే డబ్బు అంతా మేమే పెట్టుకొని నీకు మీ అబ్బాయికి సీట్ ఇస్తానని సచ్చి వరకు ఈ పార్టీలో ఉంటా చెప్పాను. అది నాకు నాకు లైఫ్ ఇచ్చింది. ఎక్కడో పల్లెటూరులో పుట్టాను నేను. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇంత గౌరవంగా బతుకుతున్నానంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ. నా మనసులో అదేముంటుందో అది ఉంటా, దాంతో అనుమానలేదు. అలాంటిది మా అధినేత చంద్రబాబు గారు నేను స్టేజ్ మీద అజయన్న బాద్రి గారితో 42 సంవత్సరాలు పెట్టి నా కలిసి పని చేసుకున్నాం. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడ్డ వ్యక్తి, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ. అజయన్న బాద్రి ఒంట్లో ఉన్నది రక్తం కాదు, పసుపు రక్తం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక సామాన్య వ్యక్తిగా, ఒక పల్లెటూరులో పుట్టి స్థాయికి వ్యక్తిగా నాకు గర్వంగా ఉంటుందండి. అంతకంటే మాకు ఏం కావాలి? నేనైతే గర్వంగా ఫీల్ అయ్యాను, అలాంటి నీరు కూడా వచ్చింది నాకు. సీనియర్ నాయకుడు సరైన గౌరవం లేదు, ఏదో పేరు కాదు మంత్రిగా ఉన్నారు తప్పించి అసలు ఉన్న అధికారం ఏంటి? రెవెన్యూ మంత్రి ఎవరు? ధర్మాన ప్రసాద్. ఇంత గొడవ జరుగుతుంటే, రైతులు ఇంత ఆందోళన చెందుతుంటే రెవెన్యూ మంత్రిగా ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి అయినా ఎప్పుడైనా వివరణ ఇచ్చాడండి? అసలు నేను అడుగుతాను సార్, నేను రైతు బిడ్డనే, మా నాన్నగారు కూడా రైతే, మా తాతగారు రైతే. నాకున్న ఆస్తి వేళ కొంత భూమి ఉంది, మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు భూమి, మా నాన్నగారు నాకు ఇచ్చారు. ఆ పాస్పోర్ట్స్ మీద ఈ దిక్కుమాలుడు బొమ్మ ఎందుకండి, సైకోకుడి బొమ్మ ఎందుకండి, వాడికి సంబంధం ఏంటండి పాస్పోర్ట్ మీద? ఎన్టీ రామారావు గారి టైంలో తోకపరుచుకునేది పాస్పోర్ట్స్ మీద తోకపరుచుకున్నారు. అప్పుడు ఆ రోజుల్లో ఇంత పొడవు ఉండేది, రామారావు గారికి పోయి పేరు పోవడదని చెప్పి ఈ పాస్పోర్ట్స్ తయారు చేసి ఇచ్చారు. దాని మీద గవర్నమెంట్ మోరు సింహం బొమ్మ వేశారు, గవర్నమెంట్ మోర్. ఇప్పుడు ఆ మోరు తీసేసి ఈ దిష్టి బొమ్మ, ఈ అందగాడి బొమ్మ పుట్టిన కొడుకు ఈ బొమ్మ వేసుకున్నాను. వాడికి ఆ బొమ్మ వేసుకున్న రైట్ అవుట్ ఇచ్చాడు అన్నాను నేను. చూటి ప్రశ్న అడుగుతున్నాను నేను. మా ఆస్తి మాకు వేసుకు బొమ్మ వేసుకోవాలనుకుంటే మా తాతగారి బొమ్మ, మా నాన్నగారి బొమ్మ వేసుకుంటాం. వీడి బొమ్మ ఎందుకు ఎత్తాం అండి? అది ఈడోడండి. ఇంకో విషయం మాకు మర్చిపోతున్నారు, ప్రసవ మా పొలాలు ఉంటాయి కదండి, ఇది మా పొలం, చుట్టూ సర్వేర్ వాళ్ళు ఉంటాయి. సర్వేర్ వాళ్ళు ఎందుకు వేస్తారంటే నాలుగు పక్కలన్నా ఈ స్థలం అయ్యన్న పోతుడు ఇది అని గుర్తు. ఆ సర్వేర్ వాళ్ళు మీకు బొమ్మ వేసుకుంటాడండి, వీడు బొమ్మ వేసుకున్నాడు వినానికి గుర్తుకున్నాండి, మీకు కూడా నాలెడ్జ్ ఉండాలా, వేసేసుకున్నాడండి. మా సర్వేర్ వాళ్ళ మీద వీడి బొమ్మ ఏంటండి? రెండవది ఆ